ఈ ట్రైన్ జర్నీస్ అనేవి చాలా సేఫ్ అని ఎంత దూరపు ప్రయాణాలనైనా వీటిలో జాగ్రత్తగా వెళ్ళవచ్చని ప్రతి ఒక్కరూ ఈ జర్నీని ఇష్టపడుతుంటారు కానీ ఫ్రెండ్స్ ఈ ట్రైన్ జర్నీలో కూడా అత్యంత ప్రమాదకరమైన జర్నీస్ కూడా ఉన్నాయి వాటిని చూస్తే అలాంటి ట్రైన్స్ని ఎక్కాలన్నా కూడా చాలా మంది భయపడతారు అటువంటి భయంకరమైన ప్రయాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మెకలాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్ థాయిలాండ్ లోని మెక్లాంగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ అనేది సిటీలోని మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ ట్రాక్ దగ్గర ఒక పెద్ద వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉన్నందువల్ల చాలా మంది వాళ్ళ వ్యాపారాలని ఈ ట్రాక్స్ పక్కనే ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ ట్రైన్ యొక్క సౌండ్ ఎప్పుడైతే వినిపిస్తుందో వెంటనే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ గుడారాలని తీసి పక్కన పట్టుకుని నుంచుంటారు తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మళ్ళీ తిరిగి వాళ్ళ వస్తువుల్ని ఈ విధంగా సర్దేసుకుంటారు ఇక్కడ మనం స్టన్ అయిపోయే విషయం ఏంటంటే ఈ రైల్వే ట్రాక్కి అలానే వీళ్ళు వ్యాపారాలు చేసుకునే ప్లేస్కి కేవలం ఒక్కడుగు మాత్రమే దూరం ఉంటుంది అంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ప్రతిరోజు చాలా ప్రమాదంతోనే ఇక్కడ బ్రతుకుతున్నారు ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ ట్రైన్ వాళ్ళని ఖచ్చితంగా గుద్దేస్తుంది అందుకే ఈ ప్లేస్ దగ్గరికి ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్ డ్రైవర్ ఖచ్చితంగా హార్న్ అనేది కొడుతూ అక్కడ వారందరినీ అలర్ట్ చేస్తుంటారు ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇది ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు వీళ్ళ పరిస్థితి ఇంతే భయంకరంగా ఉంటుంది ట్రైన్ టు ది క్లౌడ్స్ అర్జెంటీనా అర్జెంటీనాలో నిర్మించిన ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఇది కూడా ఒకటి ఈ రైల్వే ట్రాక్ యొక్క కన్స్ట్రక్షన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేశారు దీన్ని కట్టడానికి వెళ్ళకి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ మీద రైలు వెళ్తున్నప్పుడు కింద నుంచి ఆ ట్రైన్ ని చూస్తే కనుక ఆ ట్రైన్ అచ్చం ఆకాశంలో వెళ్తున్న ఫీలింగే మనకి కలుగుతుంది అందుకే దీనికి ట్రైన్ టు ది క్లౌడ్స్ అని పేరు పెట్టారు అంతేకాకుండా ఈ ట్రైన్ యొక్క ట్రాక్స్ అనేవి నేల నుంచి దాదాపుగా నాలుగు వేల రెండు వందల ఇరవై మీటర్ల హైట్లో కట్టడం అనేది చేశారు దీని కారణంగానే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయటానికి ఆ ప్యాసెంజర్స్ చాలా భయపడతారు అలానే ఈ ట్రైన్ దాదాపుగా ఇరవై ఒక్క సొరంగాలు మరియు ఇరవై తొమ్మిది బ్రిడ్జిల మీదుగా వెళ్తుంది ఈ రైల్వే ట్రాక్ అనేది ఇండీస్ మౌంటైన్ మధ్య నుంచి వెళ్తుంది ఈ ట్రాక్ అనేది నార్త్ అర్జెంటీనాని చిలీ దేశంతో కలుపుతుంది ఈ రైల్వే ట్రాక్ యొక్క హైటు ఇంత ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వారు ప్రతిరోజు ఈ ట్రాక్స్ ని ఖచ్చితంగా చెక్ చేస్తూనే ఉంటారు ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్లేటప్పుడు ఆ ప్యాసింజర్స్ పొరపాటున కిందకు చూశారంటే ఇక వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సిందే నిజానికి ఈ ట్రాక్స్ చూస్తుంటే మనకే భయం కలుగుతుంది ఇవి ఇంత హైట్ లో ఎలా కట్టారు అని రామేశ్వరం రైల్వే ట్రాక్ చెన్నై ఇప్పటి వరకు మనం చూసిన ట్రాక్స్ అనేవి అన్ని నేల మీదనే ఉన్నాయి కానీ ఈ రైల్వే ట్రాక్ మాత్రం ఏకంగా ఒక సముద్రం మీదనే ఉంటుంది అది కూడా రెండు కిలోమీటర్ల దూరంతో ఇది మన ఇండియాలోని అత్యంత డేంజరస్ రైల్వే ట్రాక్ దక్షిణ భారత్ లో ఉన్నటువంటి ఈ రైల్వే ట్రాక్ తమిళనాడులోని రామేశ్వరంని పంబన్ ద్వీపంతో కలుపుతుంది అందువల్ల దీన్ని పంబన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు ఇంతటి దూరంతో ఉన్న ఈ బ్రిడ్జిని ఆగస్టు పంతొమ్మిది వందల పదకొండులో స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల పద్నాలుగులో కంప్లీట్ చేయటం అనేది చేశారు ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్యాసింజర్స్ ఎప్పుడైతే ట్రైన్ నుంచి బయటకు చూస్తారో అప్పుడు వారికి నలువైపులా సముద్రం మాత్రమే కనిపిస్తుంది అంతేకాకుండా ఈ ట్రైన్ ఈ సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఈ సముద్రం నుంచి వచ్చే అతి బలమైన గాలులు ఇంకా అతి పెద్ద అలలు కూడా ఈ ని చాలా భయపెట్టేస్తాయి అయితే థ్రిల్లింగ్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు మాత్రం ఈ జర్నీ చాలా అద్భుతంగా నచ్చుతుంది ఈ జర్నీ చూడటానికి అతి భయంకరంగా ఉన్నా కూడా కొంతమంది చాలా బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇది మన ఇండియాలోనే ఉంది కాబట్టి మీలో ఎవరైనా ఈ జర్నీ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో మనీని చేయాలని చాలామంది అనుకుంటున్నారు అంతేకాదు ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నారు కూడా అలానే మీకు కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించి అసలేం తెలియకపోయినా ఇందులో పేపర్ ట్రేడింగ్ అనేది చేసి ఫుల్గా నాలెడ్జ్ని గెయిన్ చేసి అప్పుడు మీరు కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మనీని సంపాదించుకోవచ్చు కాకపోతే దానికి మీకు డిమేట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఏంజిల్ వన్ వాళ్ళు మీకు ఆ డిమేట్ అకౌంట్ని ఫ్రీగా ఇస్తున్నారు డిస్క్రిప్షన్ ఇచ్చిన ఏంజిల్ వన్ లింక్ని క్లిక్ చేసి ఫ్రీగా వస్తున్న అకౌంట్ అకౌంట్ని ఇప్పుడే సైన్ అప్ చేసుకోండి డెత్ రైల్వే ట్రాక్ థాయిలాండ్ ఈ రైల్వే ట్రాక్ అనేది థాయ్లాండ్లోని బ్యాంకాక్ సిటీని బర్మాలోని రంగూన్ సిటీని కలుపుతుంది ఈ రైల్వే ట్రాక్ యొక్క మొత్తం పొడవు దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల దూరం వటుకు ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ ఎంత డేంజరస్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ రైల్వే ట్రాక్ ని క్లోజ్ చేయటం కూడా చేశారు ఎందుకంటే అప్పుడు జరిగిన అతి ఘోరమైన ప్రమాదం ఈ థాయిలాండ్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేపోతున్నారు ఈ రైల్వే ట్రాక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు దాదాపుగా తొంభై వేల కంటే ఎక్కువ మంది ఆ కవాయి నదిలో పడి వారి ప్రాణాలని పోగొట్టుకున్నారు అందువల్లనే ఈ రైల్వే ట్రాక్స్ని డెత్ రైల్వే ట్రాక్స్ అని పిలవటం మొదలుపెట్టారు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పటికీ మళ్ళీ దీన్ని ఓపెన్ చేయటమనే చేశారు ఈ ట్రైన్లో ప్రయాణించే ప్యాసెంజర్స్ ఆ టైంలో బయటకు చూశారంటే ఇక ఇలాంటి జర్నీని సెకండ్ టైం చేయటానికి అస్సలు ధైర్యం రాదు ఈ జర్నీ అనేది ఇంత భయం కలిగించేలా ఉంటుంది డెవిల్స్నోస్ రైల్వే ట్రాక్ ఈక్వడార్ ఈ ట్రైన్ ఈక్వడార్లోని అలౌషి మరియు సిలాంబే మధ్యలో ఆండీస్ మౌంటైన్ నుంచి వెళ్తుంది ఈ డేంజరస్ మౌంటైన్ పైన ఈ రైల్వే ట్రాక్ అనేది దాదాపుగా పన్నెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ రైల్వే ట్రాక్ ని పంతొమ్మిది వందల ఐదులో లో కట్టడమనే చేశారు నిజానికి ఈ రైల్వే ట్రాక్ నిర్మించిన ఇంజనీర్ యొక్క ప్లానింగ్ అనేది చాలా అద్భుతమనే చెప్పాలి ఒక విధంగా ఈ మౌంటైన్ మీద రైల్వే ట్రాక్ నిర్మించడం అతి కష్టమైన పని అయితే దాన్ని చాలా పర్ఫెక్ట్ గా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా అద్భుతంగా కట్టారు ఈ రైలు ప్రయాణం అనేది ఒక పక్కన ఎత్తైన మౌంటైన్స్ వైపు ఉంటే మరొక పక్కన ఎత్తైన లోయలు కూడా మనకి కనిపిస్తుంటాయి ఈ ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కిందకు గనక చూశారంటే ఆ ప్యాసింజర్స్ చాలా భయపడిపోతారు ఈ జర్నీ అంత భయం కలిగించేలా ఉంటుంది ఇక్కడ ఇంకో భయం కలిగించే విషయం ఏంటంటే ఈ మౌంటైన్ మీద ఈ రైల్వే ట్రాక్ నిర్మించేటప్పుడు కొన్ని వందల మంది వర్కర్స్ కూడా ఈ లోయలో పడి చనిపోయారు ఈ ట్రాక్స్ యొక్క టర్నింగ్ ఎంత షార్ప్గా ఉంటుందంటే ఈ ట్రైన్ ఆ ట్రాక్స్పై వెళ్ళేటప్పుడు స్లిప్ అయిపోతుంది అన్నట్లుగా మనకి కనిపిస్తుంది థ్రిల్లింగ్ ప్లేసెస్ని అలానే అడ్వెంచర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ జర్నీ మాత్రం చాలా బాగా నచ్చుతుంది గిస్బోర్న్ రైల్వే ట్రాక్ మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ రన్వే మీద ట్రైన్ వెళ్ళటం ఎప్పుడైనా చూసారా అసలు అలా ఎలా ఉంటుందని మనకి డౌట్ రావచ్చు కానీ నిజంగా అలాంటి రూటే ఒకటి ఉంది అంటే ఈ విమానాలు వెళ్లే దారిలోనే ఒక రైల్వే ట్రాక్ అనేది కూడా ఉంది అంతేకాదు అటు నుంచి ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి న్యూజిలాండ్లోని నార్త్ లో గిస్పోర్న్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి ఉంది ఈ ఎయిర్పోర్ట్ యొక్క రన్వే స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన ప్లేన్ మరియు ట్రైన్ రెండు ఒకేసారి వెళ్తుంటాయి నిజానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో అది రన్వేకి దాదాపుగా మధ్యలో నుంచి వెళ్తుంది అందువల్ల ఎప్పుడైతే అటు నుంచి ట్రైన్స్ వెళ్తాయో అప్పుడు ఆ ప్లేన్ని ఆపటం అనేది చేస్తారు అలానే ఎప్పుడైతే ప్లేన్ టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవుతుందో అప్పుడు అవి వెళ్లేదాకా ఆ ట్రైన్స్ ని ఆపటం చేస్తారు నిజానికి అక్కడ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ ట్రావెలింగ్ మెయింటెనెన్స్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా సిక్స్టీ డొమెస్టిక్ ప్లేన్స్ ల్యాండ్ అవటం లేదా టేక్ ఆఫ్ అవటం కూడా జరుగుతుంది సో ఈ ట్రైన్ ని అలానే ఈ ప్లేన్స్ ని రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి పొరపాటున ట్రైన్ వస్తున్న టైంలో ఈ కి సిగ్నల్ ఇచ్చేశారంటే ఇక ఆ రెండు గుద్దుకునే ప్రమాదం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటిది జరగకుండా ఉండాలంటే ఇక్కడ వర్కర్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేయాలి వాబాష్ రైల్ రోడ్ ఈ రైల్వే ట్రాక్స్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయటం అన్ని రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు కానీ ఈ వాబాష్ ట్రైన్ రూట్ మాత్రం ఇంత బ్యాడ్గా ఉంటుంది ఈ ట్రాక్ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయబడి అస్సలు ఉండదు ఒక్కసారి ఆ రైల్వే ట్రాక్స్ని చూడండి ఎలా వంకరలు తిరిగిపోయి ఆ ట్రైన్ కూడా అలానే వంకరలతో ఎలా వస్తుందో విచిత్రం ఏంటంటే ఈ ట్రాక్స్ పైనే ఎంతో హెవీ ట్రైన్స్ను కూడా పంపించడం అనే చేస్తారు ఇది ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ట్రాక్స్ అని కూడా చెప్పచ్చు ఈ రైల్వే ట్రాక్స్కి కొన్ని మరమ్మత్తులు చేపించినా కూడా అవి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చేసరికి వాటిని అలానే వదిలేయటమనే చేశారు కానీ ఈ ట్రాక్స్ మీదుగా ఆ ట్రైన్ వస్తుంటే కొంతమందికి భయం కలిగించేలా ఉంటే మరికొంతమందికి మాత్రం చాలా నవ్వు తెప్పించేలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏ రైల్వే ట్రాక్స్ భయం కలిగించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్